राष्ट्रमे मानव दिना पुरस्कुरी अनस्थलपुर भक्त सामज चिंतपाटी वारी सोमराज सांस्कृति सेवा संस्थ इंका वासवी कन्या परमेश्वर देवस्था वारी सौजन्तो उदय नीचे गोपूज तो प्रारंभ कार्यक्रम अनेक मंद श्रीकृष्ण वेषधारण चिन्नी कृष्णुड़ वेषधारण अनेक श्रीकृष्णुड़ की संबंधी अनेक नृत्यू गानू इक अद्भुत जरगाई अदे विधा कार्यक्रम की हाईलाइट श्रीकृष्ण रायभार श्रीकृष्ण रायभार अने श्रीकृष्णुड़ लीला विलास में भाग में इक अद्भुत आविष्क मुख्य चिंतपाटी सूर्यपाणि गारु डॉक्टर सुंदरपाटि सूर्यपाणि गारु आर्थोपेडिक सर्जन वो प्रात श्रीकृष्णुड़ पेर मोस मरी नार अदे विधा सूर्यप्रकाश गार मिगता वारू बालेश्वर अति अद्भुतम नटना वैदुष्या प्रदर्शन इवेड निजा नाटक इवा समुचित श्रीकृष्ण जन्माष्टमी सदर्भंग इतना श्रीकृष्ण एंटे कुरुक्षेत्र लीला विलासमो रायभार अंत लीला विलासम श्रीकृष्णुड़ श्रीकृष्णुड़ संधि पसगदान अनपड़ी आईन पोईरावलिहस्तने को अट्ठे वी अद्भुतम कार्यक्रम इक आविष्क चाल गोप समुचित नाटका अनेक टेक्निकल अनेक सांकेतिक विवल तो एंत अद्भुत आकट्क अट साहित्या संगीता की पेदपीट वेस्तू अति अद्भुतम रागारापन तो जगह कार्यक्रम चाला कल मन गुर्तने अद्भुत उन्न वनर ताग उपयोगुट मरी इध चला गोप कला सेवगा भावस्तू जनू अलरी सदर्भमें मैं वनस्थलपुर भक्त सामजा की मिगता सामजाली चंद्रपा सूरपाणी गारी मैं तंत्रगार पेर तो चंद्रपा सोमराजु साहित्य सांस्कृति सेवा संस्थ व अदे विधा बड़ी कलचरल असोसीयेषन वो मुख्य वीटन किन्नर तैयार कलाक्षेत्र वीर प्रत्येक अभिनंदन मरी कलारंगा वनस्थलीपुरुव महा नगर में नदी मेमकूंटा हैदराबाद अने महानगर में कलाम तल्ली की निजम पूजल वनस्थलीपुर वनस्थलीपुर भक्त सामज मिग सी कल अति अद्भुत मंच सहकार कार्यक्रम की अंदर मैं आशीर्वदी आदरी को मातृदेव भव पितृदेव भव आचार्य देव भव ईरोजु श्रीकृष्णाष्टमी जन्मदिन सदर्भंग अंदर शुभाकांक्षलु श्रीकृष्णुड़े इवा मन एला बतकाली एला जीवनी प्रपंचा की चाट चप्पा जगदाचार्यु जगद्गु అట్లాంటి వారి యొక్క జన్మదినం ఎంతో ఆనందంగా ఉదయం నుంచి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు గాని శ్రీకృష్ణుని యొక్క నామములు గాని శ్రీకృష్ణుని యొక్క కూడిన గోపికలతో కూడిన నృత్యములు గాని కూచిపూడి నృత్యములు గాని ఎస్కేఎన్ కళాక్షేత్రం వారి కూచిపూడి నృత్యములు వారి ప్రదర్శనలు గాని భక్త సమాజం మూర్తి గారు గాని అట్లాగే చింతలపాడు సోమరాజ సంస్కృతి సేవ సంస్థ మా నాన్నగారి యొక్క అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్న మా సంస్థలు గాని కళాకారులు కళా హృదయులు సాహిత్యవేత్తలు అట్లాగే ముఖ్యంగా నాటక రంగ అభిమానములు అభిమానులు అందరూ ఇక్కడికి చేరి కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎంతో చక్కగా చేసుకున్నాం. కారణం ఏంటంటే ఇవాల కళలనేవి అంతరించిపోకుండా మరొక తరానికి ఇవి అందించాలనే ఉద్దేశంతో ప్రవృత్తి నా వృత్తి వైద్య వృత్తి డాక్టర్ నేను ఎంకల వైద్య నిపుణుని అట్లాగే ప్రవృత్తి దీన్ని ఎంచుకొని ఈ నాటక మార్గాన్ని నాట్య మార్గాన్ని మన యొక్క సాహిత్య మార్గాన్ని ఎంచుకొని మన కళల్ని భావి తరాలకి దాన్ని సుసంపన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి విలువలతో కూడిన మా యొక్క ఎంతో మంది ఇక్కడ ఉన్న వనస్థలిపురం అంటే కళాస్థలి ఎంతో గౌరవమైన ఎన్నో కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీరందరి సమక్షంలో కూడా మేము ఈ రోజు ఎన్నో చక్కగా ప్రదర్శనలు చేసి ఈ కళని ఎందుకు ఆరాధించాలి అంటే కళ దైవ స్వరూపం అంటే ఈ కళని ప్రదర్శించడం వల్ల మాకు ఆరోగ్యం ఉంటుంది, ప్రపంచానికి కూడా ఒక మంచి విలువ వస్తుంది. ఇవాళ చూస్తున్నాం పాశ్చాత్య పోకడలతో యువత ఎంత పెడమార్గం పడుతుందో దానికి మందు ఏంటంటే ఏ డాక్టరు మందు ఇవ్వలేడు, ఎవరు కూడా చేయలేని ఒక అత్యద్భుతమైన మందు మా దగ్గర మా కూచిపూడి నృత్యంలో ఉంది, మా నాటక రంగంలో ఉంది, మా సాహిత్య రంగంలో ఉంది, మా ప్రవచన కర్తల్లో ఉంది. ఇది భారతీయ యొక్క సనాతన ధర్మానికి మూల స్తంభాలు ఇవన్నీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటూ
తెలుగువాడికి గర్వమైనది పద్యనాటకం పద్యం భారతదేశం మొత్తంలో కూడా పద్యం అనేది తెలుగువాడి సొత్తు అని చెప్పడానికి గర్వంగా ఉంది కాబట్టి ఈ పద్యనాటకాలను గాని కూచిపూడి నాట్యాన్ని గాని అట్లాగే అన్ని సాహిత్యం గాని అన్ని రంగాల్లో కూడా ప్రజలు ప్రతి వాళ్ళు కూడా దాంట్లో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకొని ఇవాల్ ఉన్న విచిత్రమైన టెన్షన్స్ గురి కాకుండా ప్రజలు ఆనందంగా ఉంటారని కోరుకుంటూ శ్రీకృష్ణుని ఆయన యొక్క మార్గంలో నడుచుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని తెలుసుకోవడానికి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తరవడిని పురస్కరించుకుని వనస్థలిపురం భక్త సమాజం వారు మరియు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయ కమిటీ వారు మరియు ఇతర సాంస్కృతిక సంస్థలు కలిసి ఉదయం నుంచి ఈ రోజు రాత్రి వరకు కూడా చక్కటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఉదయం గోపూజతో ప్రారంభమై అర్చనలు అభిషేకాలు ప్రవచనాలు జరిగాయి సాయంత్రం చక్కగా ఎస్కేఎం కళాక్షేత్రం వారి చేత పిల్లల చేత నృత్యాలు గీతాలు తర్వాత దాండియాలు ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరిగింది చింతలపాటి సోల్పాని బృందం గారి చేత రాయబార నాటకాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఏదైనప్పటికీ ఇప్పటి వరకు భయంతో ఇంట్లో ఉండి మానసిక వేదనకు గురైన వారందరినీ ఒక చైతన్యవంతం చేసి కరోనాకు భయపడే అవసరం లేదు కరోనాకు జాగ్రత్తలు తీసుకుంటూ నలుగురితో దూరం పాటిస్తూ చక్కగా ఉంటే మనకి ఏ ప్రమాదము లేదు అని భావించి ప్రజల్లో ఒక ఉల్లాసాన్ని కలిగించి ఈ ఉత్సవాల ద్వారా ఈ వేడుకల ద్వారా ఈ నాటకాల ద్వారా చైతన్యం చేస్తూ పిల్లలని పెద్దలని కూడా అలరిస్తూ భక్తి ఎక్కడుందో అక్కడ వనస్థలిపురం భక్త సమాజం ఉంటుంది భక్తి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని భక్తివంతులుగా తీర్చిదిద్దుతూ వారి దైనందిన జీవితంలో ఎటువంటి ఆందోళనకు గురికాకుండా మానసిక ఉల్లాసంతో ఉండడానికి తన వంతు కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు వస్తోంది మరి ఇందులో మాకు సహకరిస్తున్న మీడియా వాళ్ళు V3 ఛానల్ VK ఛానల్ ఎన్నో ఛానల్స్ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ విధమైన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మేము చేస్తాము ఎవరైనా చేయమంటే ముందుకు వస్తాము ఈ భక్తి కార్యక్రమాలనే కాకుండా ప్రజలను చైతన్యవంతం చేసే ఏ కార్యక్రమం అందరం మా సంస్థలందరం కూడా నడుంగట్టి ముందుకు వస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.